హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ నేను ఈ వీడియోలో కొద్దిగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అయితే నాకు చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి మీరు కూడా కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు మీరు కూడా ఇంతవరకు బిజినెస్ స్టార్ట్ చేయలేదు అనుకోండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రైనింగ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి తీసుకోగలుగుతారు అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఫ్రాడ్ గురించి చెప్తున్నాను చాలామంది ఇంపోర్టర్స్ ఫ్రాడ్కి గురి అవుతున్నారు ఇంపోర్ట్ చేస్తున్నారు మరియు ఫ్రాడ్ డబ్బులు పంపిస్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ అక్కడ ఫ్రాడ్ అయిపోతుంది అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేవి మార్కెట్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెట్లో జరుగుతున్నాయి కాబట్టి నేను దాని గురించి ఈ వీడియోస్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు కూడా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా ఫ్యూచర్లో మీకు లాస్ కాకూడదు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను అయితే మెయిన్ మెయిన్ ఫ్రాడ్ ఏంటంటే ఇప్పుడు నేను మ్యాక్సిమంగా చూస్తున్నాను మ్యాక్సిమంగా నా దగ్గర చాలామంది వస్తున్నారు ఫ్రాడ్ జరిగింది సార్ ఎలా మరి ఎలా చేయాలని చాలామంది వస్తున్నారు అయితే అందులో భాగంగా మెయిన్ ఫ్రాడ్ ఏంటంటే చాలామంది ఎక్స్పోర్ట్ ఇంపోర్టర్స్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఇంపోర్టర్స్ అంటే ఇండియాను ఇండియా నుంచి బయట దేశాల నుంచి కొనేవాళ్ళు అంటే ఇండియాలోనే ఉన్నీ అక్కడి నుంచి కొనేవాళ్ళని ఇంపోర్టర్స్ అంటారు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆర్డర్ పెడుతున్నారు ఆర్డర్ పెట్టిన తర్వాత కొత్తగా ట్వంటీ పర్సెంట్ డబ్బులు థర్టీ పర్సెంట్ అక్కడ పంపిస్తున్నారు పంపించిన తర్వాత అక్కడి నుంచి సెల్లర్స్ ప్రోడక్ట్ని ఇక్కడ పంపించారని చెప్తున్నారు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తున్నారు అంటే ఎక్స్పోర్ట్ చేసినట్టు వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు దాని తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మిగతా డబ్బులు ఫస్ట్ ఒక థర్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తున్నారు మిగతా సెవెంటీ ఇంకా పేమెంట్ చేసేస్తున్నారు అయితే దీ దీనిలో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఉన్నవాళ్ళు సీరియస్గా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అంత ప్రాబ్లం లేదు కానీ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు లేదంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయని వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ సెల్లర్స్ థర్టీ పర్సెంట్ అయితే అడ్వాన్స్ అడుగుతున్నారు చాలామంది వేసేస్తున్నారు నెక్స్ట్ అక్కడ నుంచి వాళ్ళు సెల్లర్స్ ఏమంటున్నారు మేము ప్రోడక్ట్ని లోడింగ్ చేసేసినాము షిప్లో లోడింగ్ చేసేసినాము ఇవి డాక్యుమెంట్స్ ఉన్నాయి మిగతా డబ్బులు మీరు పేమెంట్ చేసేయండి అని చెప్తున్నారు చెప్తే ఇక్కడ నుంచి మిగతా సెవెంటీ పర్సెంట్ డబ్బులు పేమెంట్ చేసేస్తున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా వరకు ఏమవుతుందంటే ఇంపోర్ట్ కావడం లేదు ఆ ప్రోడక్ట్ రావడం లేదు ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు కానీ అక్కడ నుంచి ప్రాడెక్ట్ రావడం లేదు ఇది వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ పంపిస్తున్నారు కానీ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలామంది ఫ్రాడ్ సెల్లర్స్ ఉన్నారు ఆ ఫ్రాడ్ సెల్లర్స్ని వెరిఫై ఎలా చేయాలి అది చాలా హెడేక్గా ఉంటుంది అంటే ఇంపోర్ట్ ఏ ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కానీ అది చాలా హెడేక్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేసి చేసినట్టయితే బెనిఫిట్ జరుగుతుంది అయితే డాక్యుమెంట్ చూస్తే ఎక్సలెంట్ కనబడతాయి వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ అవన్నీ ఎక్సలెంట్ కనబడతాయి కానీ ఆ ప్రోడక్ట్ మాత్రం ఇండియాకి రాదు అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఆల్రెడీ పంపించేస్తారు ఇలాంటి చాలా ఫ్రాడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా బిజినెస్ చేయాలి ఇంపోర్ట్ చేయడా ఇంపోర్ట్ చేయాలంటే జాగ్రత్తగా చేసుకోవాలి రీసెర్చ్ కరెక్ట్ చేసినట్టయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్నెట్లో సర్చ్ చేసి మనమే కొనుక్కుందాం కదా అన్నట్టు ఫీలింగ్ చాలామందికి ఉంటుంది మనమే కొనుక్కుందాము ఇంకా వేరే వాళ్ళకి ఏం అవసరం ఉన్నది ఇంకా ఎవరు హెల్ప్ తీసుకునే అవసరం ఏమున్నదని ఏం చేస్తారంటే ఇంటర్నెట్లో ఆన్లైన్లో సర్చ్ చేస్తారు అలీబాబాలో బాబాలో సెర్చ్ చేస్తారు ఇంకా వేరే వెబ్సైట్ సర్చ్ చేస్తారు ఇక్కడి నుంచి మెయిల్స్ పంపిస్తారు అక్కడి నుంచి మెయిల్స్ వస్తాయి అన్నీ ఎక్సలెంట్ కనబడతాయి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేస్తారు అక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రాడ్ అనేది ఎక్కడ జరుగుతుందో చాలామందికి అర్థం కాదు అంత డబ్బులు పంపించిన తర్వాత లాస్ అనేది జరుగుతుంది అంటే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఓన్లీ ఇంటర్నెట్ని బేస్ చేసుకొని మనము సర్చ్ చేసేసి ఏదో మనము సక్సెస్ అయిపోతామని అనుకోవడం చాలా అలా అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే దాని మీద కూడా చాలా రీసెర్చ్ ఉంటుంది కరెక్ట్ వెరిఫికేషన్ చేయాలి ఇంటర్నెట్లో చాలామంది ఫ్రాడ్ వాళ్ళు కూర్చొని ఉన్నారు అది అలీబాబా కావచ్చు ఇంకా వేరే వెబ్సైట్స్ కావచ్చు కోట్లాది వెబ్సైట్స్ ఉన్నాయి అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సెల్లర్స్ ఫ్రాడ్ ఉన్నారు ఇంకా కొద్దిగా సెల్లర్స్ ఉన్నారు కానీ మంచి సెల్లర్స్ ఉన్నా కానీ వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ యొక్క కెపాసిటీ ఉండదు ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు కానీ అక్కడి నుంచి ప్రోడక్ట్ పంపించే టైంలో వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అంత క్వాంటిటీలో ఉండదు కాబట్టి అలాంటి విషయాల్లో కూడా వాళ్ళు పంపించలేకపోతారు అలాంటి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి అయితే ఇలాంటి అన్నిటి సమ అన్ని సమస్యలను చూసి బిజినెస్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ జరుగుతుంది మీరు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కోసం కాంటాక్ట్ చేయొచ్చు నేను అనేది ఏంటంటే మీరు కరెక్ట్గా గైడెన్స్తోని బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్లో లాస్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కన్సల్టెన్సీ సపోర్ట్ తీసుకోండి కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి లేదంటే మీకు జస్ట్ ఓన్లీ ట్రైనింగ్ అవ్వాలంటే ఈ వెబ్సైట్ కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ తీసుకోగలుగుతారు ఇంకా నేను వేరే వీడియోస్లో ఇంకా కొత్త కొత్త ట్రైనింగ్స్ తీసుకొని వస్తున్నాను కాబట్టి మీకు అంత చాలా ఎక్సలెంట్ బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే ఈ వీడియోని కూడా చాలామంది షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఫ్రాడ్కి గురి అవుతున్నారు చాలామందికి లాస్ అవుతుంది నాకు చాలా రెగ్యులర్గా కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీరు వాళ్ళని కూడా ఫ్రాడ్ నుంచి ఆపాలంటే మనము ఇలాంటి వీడియోస్ని షేర్ చేయాలి నా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా దీని కింద కామెంట్ చేయండి మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ని కామెంట్ చేసినట్టయితే నేను దాని గురించి కూడా వీడియోస్ తయారు చేస్తాను అయితే ట్రైనింగ్ కావాలంటే వీడియో కింద లింక్ ఉంటుంది అపాయింట్మెంట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ